విశాఖ ఆర్కే బీచ్ లో మిస్ అయిన సాయిప్రియ ప్రస్తుతం బెంగళూరు లో ఉన్నట్లు తెలుస్తుంది. ఆమె తల్లిదండ్రులకు తాను పెళ్లి చేసుకున్న ఫోటోలను, ఆడియో క్లిప్లను వాట్సాప్ చేసింది. తాను బతకాలని అనుకుంటున్నానని, తన కోసం వెతకొద్దని తల్లిదండ్రులని ప్రాధేయపడింది. తనతో పాటు వచ్చిన స్నేహితుడిని రెండో పెళ్లి చేసుకున్నట్లు ఫోటోలు కూడా పంపించింది. దీంతో ఆమె బెంగళూరు లో ఉన్నట్లు నిర్ధారణ అయింది. విశాఖపట్నం ఆర్కే బీచ్ లో అదృశ్యమైన సాయిప్రియ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూశాయి. పెళ్లి రోజు భర్తతో కలిసి ఆర్కే బీచ్ కు వచ్చిన ఆమె భర్త కళ్లు కప్పి స్నేహితుడితో వెళ్లిపోయింది. అలా వారిద్దరు నెల్లూరుకు వచ్చినట్లు గుర్తించారు. నెల్లూరులో ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారనే సమాచారం తెలుసుకునేలోగా వారు బెంగళూరు వెళ్లిపోయారు. అక్కడ పెళ్లి చేసుకుని ఫోటోలను కుటుంబ సభ్యులకు పంపించారు. 2020లో శ్రీనివాస్ సాయిప్రియ ఇద్దరికి వివాహమైంది. శ్రీనివాస్ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా సాయిప్రియ విశాఖలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఈ నెల 25న పెళ్లి రోజు కోసం భర్త శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి రాగా దంపతులు ఇద్దరు విశాఖ ఆర్కే బీచ్ లో సరదాగా గడిపేందుకు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ భర్త సెల్ ఫోన్ చూస్తుండగా భార్య మాయమైంది. ఆమె ఎక్కడికి వెళ్లిందోనని భర్త భయపడ్డాడు. చివరకు సముద్రంలో మునిగిపోయిందేమోనన్న అనుమానంతో అధికారులకు చెప్పగా వారంతా గాలించారు. నావీ హెలికాప్టర్లు సైతం తెప్పించి గాలించారు, కానీ దొరకలేదు. ఆ తర్వాత మెసేజ్ల ద్వారా తాను నెల్లూరులో ఉన్నానని, ఇప్పుడు బెంగళూరులో ఉన్నానని చెప్పుకొచ్చింది సాయిప్రియ. తన స్నేహితుడిని రెండో పెళ్లి చేసుకున్నారని, తన కోసం వెతకొద్దని చెబుతుంది. అదే సమయంలో విశాఖలోని అధికారులకు తాను శ్రమ కలిగించారని అందుకు సారీ కూడా చెప్పింది. సాయిప్రియ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఎప్పుడు తిరిగి వస్తుందో చూడాలి. మొత్తం మీద ఈ కేసు వ్యవహారంలో విశాఖ పోలీసులు హడావిడి పడ్డారు. ఇటు నెల్లూరు పోలీసులు కూడా సమాచారం తెలుసుకునేందుకు శ్రమించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. అంటే ఏదైతే వివాహిత సాయిప్రియ అదృశ్యం కేసు అయితే 48 గంటలు గడవక ముందే కూడా వీడిందనే మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా సోమవారం సాయంత్రం భర్తతో కలిసి, అంటే పెళ్లి రోజు కాబట్టి భర్తతో కలిసి బీచ్ కి వెళ్లిన సాయిప్రియ, అదృశ్యమైన సాయిప్రియ నిన్న సాయంత్రం అయితే నెల్లూరు కావలిలో కనపడిందని పోలీసులు, అంటే ఆ ప్రియుడు రవి సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా కూడా తెలుసుకోవడం జరిగింది. అనంతరం ఆమె అయితే బెంగళూరులో ఉన్నట్టు కూడా పూర్తి స్థాయిలో వాయిస్ రికార్డ్ సమాచారం అయితే తల్లిదండ్రులకు పంపించింది. ప్రధానంగా చూసుకుంటే వాయిస్ రికార్డ్ లో, నాన్న నా కోసం వెతకొద్దు, నేను రవితో గత కొంత ఎంతో కాలంగా నేను ప్రేమలో ఉన్నాను, మీరు నా మాట వినకుండా కూడా శ్రీనివాస నాకు వివాహం జరిపించారు, కాబట్టి నేను ఇప్పుడు రవితోనే నా జీవితాంతం కూడా కలిసి ఉండాలనుకుంటాను, రవి పేరెంట్స్ ని కూడా ఏమీ అనద్దు, వాళ్ళ ఆంటీ వాళ్ళ తప్పు ఏమీ లేదు, నేను మాత్రం రవిని వివాహం చేసుకున్నానని ఆవిడ ఆ తాలి బొట్టు మెడలో కట్టిన తాలి బొట్టుతో ఫోటోలతో కూడా ఆవిడ ఫోటోలు కూడా వాళ్ళ ఫాదర్ పంపించడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక ఎన్ఏడి సంజీవ నగర్ కాలనీకి చెందిన అప్పలరెడ్డి కుమార్తె అయిన సాయిప్రియకి లాస్ట్ ఇయర్ 2020 జూలై 25 2020 సంవత్సరాన వివాహం చేశారు. ఎవరికి చేశారంటే భీమవరం, శ్రీకాకుళం జిల్లా భీమవరం చెందిన శ్రీనివాస్ వివాహం చేశారు. వీళ్ళిద్దరూ కలిసి ఆ 1 ఇయర్ కాలంగా కూడా హైదరాబాద్ లో కాపురం పెట్టారు. అతన్ని ప్రైవేట్ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. అయితే పెళ్లి రోజుకి కాబట్టి 2 రోజుల ముందే విశాఖపట్నం చేరుకున్నారు. ఇదంతా కూడా ప్రియుడు రవి, ఎవరైతే ఎన్ఏడిలో అంటే శ్రీనివాస నగర్ లో ఉంటున్న టైలర్, వాళ్ళ మదర్ టైలర్ గా పనిచేస్తూ ఉంటారు. ఈ రవితో ఈ అమ్మాయి ప్రేమ అయితే కొనసాగిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో రవికి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము బీచ్ లో ఉంటాము, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ అయిపోదామని చెప్పడంతోనే రవి ముందస్తుగా కూడా ప్లాన్ ప్రకారం బీచ్ కి చేరుకున్నాడు. ఈ అమ్మాయి చిన్న ఆదమర్పుగా ఉండి సెల్ ఫోన్ లో ఫొటోస్ చూస్తున్న టైంలో, భర్త ఫొటోస్ చూస్తున్న టైంలో నేను కాల్ కడుక్కుంటానని చెప్పి సముద్ర ఒడ్డుకు చెప్పి అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా పోలీసులు, కోస్ట్ గార్డు, నేవీ సిబ్బంది, రెవెన్యూ అధికారులు, జీవీఎంసీ అధికారులు పూర్తి స్థాయిలో కూడా అంటే సహాయక చర్యలో పాల్గొన్నారు. సుమారు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి, 2 హెలికాప్టర్లు పెట్టి, షిప్లు పెట్టి కూడా ఎంత పెట్టినా ఎంత వెతికినా సరే ఆమె దొరకపోవడంతో కొంత నిరాశ చెందిన ఈ సమయంలో, అంటే అక్కడికైతే మేయర్ డిప్యూటీ మేయర్ కూడా వెళ్ళడం జరిగింది. వీళ్ళంతా కూడా మొత్తం ప్రాథమికంగా రవితో వెళ్లిపోయిందని ఒక అంచనాకు వచ్చిన తర్వాత రవి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఫేస్ చేయగా పోలీసులు అంతర్గతంగా ఫేస్ చేయగా నెల్లూరులో కావల్లో అయితే ఉన్నట్టుగా గుర్తించారు. అనంతరం పోలీసులు గుర్తించారని విషయం తెలిసిందో ఏమో తెలియదు, కానీ అక్కడ నుంచి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు బెంగళూరు మకాం మార్చడం జరిగింది. బెంగళూరు నుంచి ఆవిడ సెల్ఫీ వీడియో అంటే వాయిస్ మెసేజ్ పెట్టి ఆవిడ పూర్తి స్థాయిలో నేను మేజర్ కాబట్టి నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకున్నాను, నచ్చిన వ్యక్తితోనే నా జీవితాన్ని గడపాలనుకుంటున్నాను,
ఇదే విధంగా కూడా అధికారులు కూడా క్షమాపణ చెబుతున్నానని కూడా ఆవిడ ఆ వాయిస్ మెసేజ్ లో పంపడం జరిగింది. వాళ్ళ ఫాదర్ కి ఇంకెతకద్దని చెప్పింది. ఒకవేళ ఎతికినా మా మీద ఎలాంటి చర్యలు తీసుకున్నా, రవి పేరెంట్స్ మీద ఆ ఎవరైతే టైలర్ ఉన్నారో ఆంటీ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నా మేము సూసైడ్ చేసుకుంటామని కూడా హెచ్చరికలు కూడా జారీ చేసింది. గతంలో కూడా పెళ్లికి ముందే తాను నేను రవితో లవ్ లో ఉన్నానని చెప్పినప్పటికీ తల్లిదండ్రులు ఒప్పించి ఆ అమ్మాయిని ఇక్కడ ఇచ్చి శ్రీనివాస్ కి వివాహం చేయడం జరిగిందనేది మనకు ప్రాథమికంగా తెలిసొస్తున్న విషయం. ఏదైనప్పటికీ కూడా గతంలో చూసుకుంటే కూడా ఒకప్పుడైతే మగపిల్లల వల్ల ఇబ్బందులు ఉండేవి, ఇప్పుడు ఆడపిల్లల వల్ల మగపిల్లలకు ఇబ్బందులు ఉన్న పరిస్థితి వైజాగ్ లో రీసెంట్ గా జరుగుతున్నాయి మనీష. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.